కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది పప్పు నారాయణమ్మ సేవా ట్రస్ట్ లాక్డౌన్ కారణంగా డెబ్బై ఒకటవ వార్డులో ప్రజలకు చేరువతో అనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి శానిటైజర్లు మాస్కులు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ పప్పు శంకర్రావుతో విశాఖ ప్రతినిధి పప్పు నారాయణమ్మ అప్పారావు ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా జిల్లా వ్యాప్తంగానే కాకుండా నియోజకవర్గంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వస్ నిర్వహిస్తున్న పప్పు నారాయణమ్మ అప్పారావు ట్రస్ట్ చైర్మన్ మనతో ఉన్నారు ఆయన అడిగి ఎటువంటి సేవా కార్యక్రమం లాక్డౌన్ కారణంగా చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి చేరువ చేరువవుతున్నారు దానిపై మనం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పప్పు నారాయణమ్మ అప్పారావు ట్రస్ట్ చైర్మన్గా మీరున్నారు ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు ఏదైతే ఈ యొక్క పప్పు నారాయణమ్మ అప్పారావు సేవ ట్రస్టు చైర్మన్గా గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క మా మదరు కాలం చేసిన తర్వాత మా మదరు ఫాదర్ పేరు మీద పెట్టడం జరిగింది గతంలో జరిగిన అనేక ఇబ్బందుల్లో ఈరోజు ఉత్తర తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అప్పుడు తుఫాను కారణం కూడా మనం ఆ రోజు సాయం చేయడం జరిగింది అప్పుడు ఎమరవారికి అలాగే ఉదుగు తుఫాన్లో కూడా ఈ యొక్క సేవా ట్రస్ట్ తోటి నుంచి అనేక మంది పేదలకి అనేక విధాలుగా సేవ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి వలన ఈరోజు లాక్డౌన్ గత ఇరవై రెండో తారీఖున లాక్డౌన్ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏదైతే గౌరవనీయులు పెద్దలు గాదిబాక మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ఆయన సూచన మేరకు పేదవాళ్ళందరూ కూడా ఆదుకోవాలి ఇలాంటి సమయంలో కూడా నాయకత్వం నిలబెట్టుకోవాలి అలా అని చెప్పేసి మీ యొక్క ట్రస్ట్ ఉంది కదా ట్రస్ట్ ద్వారా పేదలందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆయన చెప్పిన సూచన మేరకు నా సేవా ట్రస్ట్ తరపు నుంచి వార్డు పరిధిలో ఉన్న చాలామంది ఈ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఐదు కేజీలు కూరగాయలు ఒక పది రోజులకి సరిపడే కూరగాయలు అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే వార్డు పరిధిలో అనేక గడుపు మాక్సిమం మొత్తం వార్డ్ అంతా కవర్ చేయడం జరిగింది ఇంకా ఏదైతే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు కానీ మొత్తం ఏదైతే శానిటరీ సిబ్బంది ఉన్నారు శానిటరీ సిబ్బంది కూడా అరకొరగా వాళ్ళకే పూర్తిగా మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ప్రభుత్వం తక్కువగా కొంచెం అందిస్తుంది శానిటైజర్ సిబ్బంది కూడా మన హ్యాండ్ మా మాస్కులు కానీ అలాగే హ్యాండ్ శానిటైజర్ కానీ ఇవ్వడం జరిగింది ఇంకా అధికారులు ఏదైతే ఈరోజు జీవీఎంసీ అధికారులు కానీ అటు మండల రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి మీద సూచనలు సలహాలు విస్తృతంగా ఈ యొక్క గాజు ఒక నియోజకవర్గ పరిధిలో అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అందరి సూచనలు సలహాలు చేస్తున్నా చెప్తున్నారు అవన్నీ కూడా పాటించాలని ఈ వార్డు పరిధిలో ఉన్న సుమారు ఇరవై గ్రామాల ప్రజల ఏదైతే గ్రామ కమిటీలకి మేము కూడా తెలియపరచడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ అయితే ఇప్పుడు ఈ గాజువాక నియోజకవర్గంలో డెబ్బై ఒకటో వార్డు అనేది చాలా కీలకమైన వార్డు ఎందుకంటే ఇక్కడ వలస కార్మికులు అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఉంటున్నారు వాళ్ళకి మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇక్కడ ఈ డెబ్బై ఒకటవ పరిధిలో ఉన్న ఇక్కడ స్థానిక నివాసం ఉంటున్నాడా లేదా బ్యాచ్లర్దా లేకపోతే ఇంకోరా మన కాదు ఎవరైతే ఈ వార్డు పరిధిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వలస కార్మికులు కూడా ప్రతి గడపకి కూడా ఈరోజు ఐదు కేజీలు కూరగాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే నా దగ్గర దృష్టి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నామని అని చెప్పేసి ఇంకా ఏమైనా సమస్యలు మా ముందుకు తీసుకొస్తే కంపల్సరీగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ ట్రస్ట్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ డెబ్బై ఒకటి వార్డు ప్రజలకి లాక్డౌన్ కారణంగా మీరు చిన్న సందేశం ఏంటి నేను ఒకటి ఈరోజు డెబ్బై ఒకటి ప్రజలందరికీ కూడా నేను ఇస్తున్న సందేశం ఏదైతే మనం అధికారులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ చేతులు జోడించి ఈ వార్డు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే మేధావులు పెద్దలు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతో మనకు లాక్డౌన్ ప్రకటించడం వలన ఈ భారతదేశంలో అన్నింటికి కూడా మనం కట్టడి చేయగలమని చెప్పేసి నా ఆలోచన ఈ పేద ప్రజలందరూ కూడా వార్డు పద ప్రజలందరూ కూడా మీరు ఇంటికే పరిమితం అవ్వాలి ఏ సామాన్లు కావాల గంట రెండు గంటలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమయంలోనో తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళి మనం తగురు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ నేను సూచిస్తున్నాను మొత్తం వార్డు ప్రతి ఉన్న వార్డులో ఒకే ఒకే ఒక కాలనీ కుంచుబాంబ కాలనీ ఉంది రెడ్ జోన్ ఏరియాలో ఉంది అక్కడ వెయ్యి యాభై గడప ఉంది ఆ గడపకు మాత్రమే రెడ్ జోన్ ఉండడం వలన వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించలేక బహుశా రేపు మే మూడో తారీఖున ఇరవై ఎనిమిది రోజులు అయిపోతుంది దాన్ని రెడ్ జోన్ ఏరియాలో పెట్టి మే మూడో తారీఖున రెడ్ జోన్ ఎత్తేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తాన్నాను మే నాలుగో తారీఖున ఆ కుంచమాంపకాలన వెయ్యి గడపకి కూడా ఇంటికి ఐదు కేజీలు కూరగాయలు ఈ ట్రస్ట్ తరపున ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియ తెలియజేస్తూ సంబంధిత అధికారులు కూడా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్న నిత్యావసర వస్తువులో భాగంలో ఉన్న కూరగాయలు చాలామంది ఈరోజు ఆదర్శ గ్రౌండ్లో మనము చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఆ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు వేలా మంది అధికారులకు సంబంధిత జీవీఎంసీ అధికారులు ఏ వార్డుగా వార్డుకు రైతు బజార్లు పెట్టి స్ప్రెడ్ చేస్తే ఇవన్నీ మొత్తం వార్డు మీదగా విడగొడితే జనాలు ఎక్కువగా వెళ్ళకుండా ఉంటారని చెప్పేసి నా యొక్క సూచన గౌరవ అధికారులందరూ కూడా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డులో కూడా ఈ వార్డు దాటి వేరే వార్డు కానీ గాదువాగ్ కానీ వెళ్లకుండా వార్డు పరిధిలో నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చే విధంగా అధికారులు కృషి చేయాలని చెప్పేసి నా సూచనను తెలియజేస్తా ఉన్నాను సరే అయితే ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా ఈ మన పప్పు నారాయణమ్మ పరవు ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు చేసింది అంటే లాక్డౌన్ కారణంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏదైనా ప్రాణాళిక సిద్ధం చేశారా ఎస్ సిద్ధం చేసేవండి ఈ యొక్క సేవా ట్రస్టు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సమస్య అయినా సరే మీరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తద్వారా దీ దీని తర్వాత కూడా ఈ యొక్క సేవా ట్రస్ట్తో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా హోమియో క్లినిక్ కూడా గౌరవ డాక్టర్ గారు డాక్టర్ రమేష్ స్టీల్ ప్లాంట్ మేనేజర్ హోమియో డాక్టర్ గారు అయినా వాయిన ఆధ్వర్యంలో మన హోమియో క్లినిక్ కూడా ఆయన రన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం అనేక సంవత్సరాలు ప్రతి ఎండ మండు టెండర్లో మెయిన్ నెలలో కూడా ఈ కంపల్సరీ చలివేంద్రాలు కూడా ఈ ప్రతి సంవత్సరం పెడుతున్నాం ఈ సంవత్సరం కూడా పోలీసు పర్మిషన్తో చలివేంద్రం కూడా త్వరలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అలాగే హోమియో క్లినిక్ కూడా త్వరలోనే డాక్టర్ గారు ఈ మధ్యన అనుకోని కారణంగా చిన్న యాక్సిడెంట్ వలన కొంచెం లేట్ అయింది మళ్ళీ కంపల్సరీ కూడా ఈ యొక్క హోమియో క్లినిక్ ద్వారా వార్డు ప్రజలు ఉన్న అనేక అన్ని అన్ని వ్యాధులకు కూడా హోమియో మందులు ఉన్నాయి తద్వారా ఆ డాక్టర్ గారి ద్వారా కూడా మన ట్రస్ట్ తరపు నుంచి హోమియో మొత్తం అందరికీ మందులు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే త్వరలోనే చలిబంధురాలు పెట్టడానికి సిద్ధంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క లాక్డౌన్ కనుక పేద భదాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యకాలంలో వార్డు పరిధిలో సుమారుగా యాభై దేవాలయాలు ఉన్నాయి ఈ డెబ్భై ఒకటి ఒకటి పరిధిలో డెబ్బై ఒకటి కాదు కానీ డెబ్బై రెండులో కొన్ని కొంత భాగంలో మొన్న ఈ మధ్య కాలంలో బ్రాహ్మణులు అనేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరికీ కూడా కంపల్సరీ పాతి కేజీలు బియ్యం ఏడు కేజీలు కూరగాయలు కేజీ కందిపప్పు నా తోచిన తాంబూలం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఇంకా ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఈ ట్రస్ట్ తరపు తీసుకొస్తే కంపల్సరీగా శక్తివంచన లేకుండా నేను వాళ్ళందరికీ సాయం చేయడానికి ముందు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అన్నాను పప్పు నారాయణమ్మ అప్పారావు ట్రస్ట్ నిత్యం ప్రజలతో సేవా కార్యక్రమాలతో నిమగ్నం ఉంటుందని అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా అన్ని డెబ్బై ఒకటో వార్డులో మన ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఏరియాకి కూడా మనం మనం సేవా కార్యక్రమాలు నిర్వహించాం నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం ఇప్పటికీ కూడా అలాగే కొనసాగిస్తామని చెప్పేసి మన పప్పు అప్ప పప్పు విజయమ్మ నారాయణమ్మ అప్పారావు ట్రస్ట్ చైర్మన్ పప్పు శంకర్ మనతో మాట్లాడారు అయితే ఈ ఈ కార్యక్రమాలు ముందు ముందు ముందుకు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం తీసుకెళ్తామని ఆయన చెప్పు కెమెరామెన్ మూర్తితో సుధాకర్ నైన్టీ న్యూస్ విశాఖ